దయచేసి జాయిన్ అయ్యారు అందరూ కేజీ ముందు, అలాగే మన జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు కొంచెం జాయిన్ అయ్యారు, కొంచెం ప్లేస్ ఇస్తే వాళ్ళు ముందు ఉంటారు, మన రకంగా ఎంకరేజ్ చేద్దాం. జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు దయచేసి జాయిన్ అయ్యారు కొంచెం ముందు ప్లేస్ ఉండి మనం వారికి ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా బాస్? మనం అంతా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు. దయచేసి మా పశ్చిమ జరుగు ఇన్ఛార్జి కోతుల ఎల్లరి మహేష్ గారు అన్నగారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా చిన్నప్పుడు స్నేహితుడు, నా చిన్నకాయ మిత్రుడు, నా స్నేహితుడి దగ్గర నేను ఈ రోజు పేరు ఏ పార్టీ దగ్గర కూడా తలంచకుండా ఇంటి దగ్గర చేశా, షూట్లో పోయినా సరే నా స్నేహితుడి నుంచే పోయిందా కూడా. అలాగే నా స్నేహితుడి గురించి నేను ఎలా మాట్లాడగలుగుతాను, అలా నా చిన్నప్పుడు స్నేహితుడు కథ బయలుదేరి ఆహ్వానిస్తాం. అలాగే నా నాన్నడు అలాగే రామకుమార్ నా సోదరుడు కాలువారి శ్రీను, అలాగే నా మేనల్లుడు కట్ట నాగప్పలే, అలాగే చిన్న వయసులో చాలా హ్యాపీగా ఉంది మా అన్నయ్యల దగ్గర, మా అన్నయ్య అన్నయ్యల దగ్గర నేను ఎలా హ్యాపీగానో మా దగ్గర నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. అలాగే చాలా హ్యాపీగా నా గురించి మీద చాలా నష్టపడుతున్నాడు, అలాగే వెంకీ కూడా కలిగి రావాల్సిందే కోరుతున్నాను. అలాగే మా నాని నాని గారు కూడా కలిగి రావాల్సిందే కోరుతున్నాం. ఇంతమంది సర్కిల్ని అలాగే మా భక్తుల అంకేషన్తో కూడా ప్రశ్నించి కూడా ప్రయాణం చేస్తున్నా నా నవీన్ నా సోదరుని కూడా ఆహ్వానిస్తూ అలాగే నా మిత్రుడు గంగారావు కూడా తప్పుడు అలాగే ఇప్పుడు దయచేసి మా అన్నగారు పశ్చిమోద్యోగ ఇన్ఛార్జి పోతున్న రమేష్ గారు, అలాగే మా జనసేన పార్టీ నుంచి జాయిన్ అవుతున్న మా పెద్దన్న గారికి ఇప్పుడు కన్న వేసి చిరసన్మానం చేస్తారు.
అలాగే మా ఎండ కత్తరాలను కూడా కావాల్సి ఉంటుంది. వెంకరాజన్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే మా అన్న నాగప్పారావు కూడా నాగేశ్వరరావు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. వెంకటస్వామి కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే పోలవరపు శ్రీను రేవంత్ కుమార్ నాగి రెడ్డిపల్లి నవీన్ కుమార్ జనసేన పార్టీ 51వ డివిజన్ కార్పొరేటర్ ఆఫ్ బొత్తల వెంకట గారి ఆధ్వర్యం బొత్తల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారి స్నేహితులు మిత్రులు పెద్ద ఎత్తున ఈ రోజున జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జనసేన పార్టీ మీద ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద నమ్మకంతో పాటుగా బొత్తుల వెంకటేష్ మీద పోలవరపు దుర్గారావు పెద్ద అనబడేటువంటి పోలవరపు దుర్గారావు గారికి చిన్నప్పటి నుంచి స్నేహం ఉండడం వల్ల కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఒక స్నేహితుడిని గెలిపించడం కోసం వారు తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనేక కారణాలు కూడా ఈరోజు పార్టీ చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయానికి కొత్త అర్థం చెప్తాం. మనం ఎన్ని మంచి చేసినా కూడా ఎన్నిసార్లు మనం వాళ్ళని ప్రోత్సహించినా కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. మనం ఎంత మంచి చేసినా కూడా చిన్న చిన్న స్వార్థాలకి ప్రలోభాలకి మారిపోయేటువంటి ఇటువంటి పరిస్థితుల్లో స్నేహం కోసం పోలవరపు దుర్గారావు గారు వారి మిత్ర బృందం మొత్తాన్ని కూడా బొత్తుల వెంకటేష్ ని ఈ వార్డులో గెలిపించడం కోసం ఈ రోజున జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంది. మరి నేను ఒక్కటే మాట చెప్పాను, జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీతో కలుపుకుని బలమైన ప్రత్యామ్నాయం కాబట్టే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రోజుకు ఒక మంత్రిని పశ్చిమ నియోజకవర్గానికి తీసుకుంది. సెంట్రల్ నియోజకవర్గానికో తూర్పు నియోజకవర్గానికో ఎవరు రావట్లా, కేవలం పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే మంత్రులు క్యూ కడతా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద స్పందించడం, మంత్రి అవినీతిని నిరంతరం బయటకు తీయడం, దేవాలయాల మీద ఆయన దోచుకున్నటువంటి వైనాన్ని బయట పెట్టడం, దుర్గగుడిలో అవినీతిని బయట పెట్టడం, మంత్రితో ఉండేటువంటి కోకో బ్యాచ్ తెలుసుగా అందరికీ రోజు టీవీలో కథనాలు వస్తున్నాయి. కోకో బ్యాచ్ అంటే
కొండపల్లి బుజ్జి కొనకల్లో ఇచ్చారు. ఇష్టానుసారం దోచుకునేటువంటి ఈ కోకో బ్యాచ్ ఆగడాలను కూడా బయటకు తెచ్చాను. అందుకనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నేను ఎలాగో 1000 కోట్లు సంపాదించా, ప్రజల దగ్గరికి పోతే చీకొడతారు కాబట్టి ఆయన ముఖం కనపడకుండా ఉండడానికి, ఆయన ముఖం చూస్తే తలుపులు మూసేస్తారు అనేటువంటి భయంతో ఆందోళనతో రాష్ట్రంలో ఎక్కడ లేని మంత్రుల మొత్తాన్ని తీసుకుని పశ్చిమ నియోజకవర్గానికే వస్తున్నారు, పశ్చిమ నియోజకవర్గానికే వస్తున్నారు. అధికార పార్టీ నాయకులకి పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులన్నా నాయకులైనా అంత భయం ఎందుకని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. 20 నెలలుగా మంత్రిగా ఉన్నారు, అభివృద్ది కార్యక్రమాలు చేయొచ్చుగా, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించొచ్చుగా, ఆ పని చేయదు. బూతుల పట్ల రోడ్లు అలాగే ఉన్నాయి. షేక్ రాజ్ ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ చేయలా, ఎర్రకట్ట బాగు చేయలా, స్టేడియం నిర్మాణం చేపట్టాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయలా, కొండల మీద లించింగ్ వాల్స్ ఏర్పాటు చేయలా, కనీసం మంత్రిగా ఉండే మీటర్ రోడ్ అనేసావా, మంత్రిగా ఉండే మీటర్ రోడ్డు లేదా, కానీ నీ ఇంటి ముందు మాత్రం దారి రోడ్డు వేసుకుని అటు పక్క లైట్లు అహంకారం, అధికార దర్పం చూపిస్తాం. అందుకనే ఈ దేవాలయాల దొంగకి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకనే ఆయన ఒప్పించలక వేరే మంత్రులను ఇక్కడ తీసుకొచ్చి క్యూలో నుంచారు. నిన్న కూడా చూశాం జగన్మోహన్ రెడ్డి గారికి 20 నెలల నుంచి పశ్చిమ నియోజకవర్గం గుర్తురాదు, నిన్నే గుర్తొచ్చింది. గుర్తొచ్చి రాజరాజేశ్వరపేటలో, అలాగే ఆ పక్క నుండేటువంటి కంసాలపేట, ఆ పక్క నుండి అలీనగర్, ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకంట ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో ప్రేమ వచ్చి పట్టాలు ఇస్తారంట. రైల్వే భూమిలో మీరు పట్టాలు 20 నెలలుగా మీరు ఎందుకు ఇవ్వాలా, కొత్తగా ప్రత్యామ్నాయంగా వేరే స్థానం చూపించిస్తానంట. ఇదంతా ఎన్నికల స్టంట్, ఇదంతా ఎన్నికల స్టంట్. జనసేన పార్టీగా ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి అన్ని అవినీతి కార్యక్రమాన్ని బయటపెట్టి అందుకని వాళ్ళకి భయం. అదేవిధంగా మా భక్తుల వెంకటేష్ కూడా కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, మాతో పాటు ప్రయాణించారు. చిట్టినగర్లో నగరాల దేవస్థానం ప్రారీ గోడను పడగొడితే దానికి నాతో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కులం తీసుకోలేదే. మరి కొంతమంది నాయకులు కులం కులం అని మాట్లాడుతున్నారు. నగరాల ఐక్యవేదిక బ్యానర్ ని ఇక్కడ తీసేసినప్పుడు మీకు ఆ రోజు కులం గుర్తురాలేదా? ఓట్ లేడర్ కులం కావాలి, కానీ కులం బ్యానర్ తీసేస్తే ఎందుకు స్పందించారు, ఎందుకో స్పందించారు. అదేవిధంగా దుర్గవల్లి చైర్మన్ కైలాస్ సోమినేడు పదవి ఇంకొక 20 రోజులు ఉంటుంది, ఇంకొక 20 రోజులే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఇప్పటికే ఈవో సురేష్ బాబు చేసినటువంటి తప్పిదాలకి 16 మంది ఉద్యోగస్తులు బలి అయ్యారు. నెక్స్ట్ బలి అయ్యేది పాలక మండలి చైర్మన్ సోమినేడు, ఆయన కూడా తీసేస్తారు ఆ పదవిని. ఏ కొనపల్లి బుజ్జు లాంటి వాళ్ళకో లేకపోతే మంత్రికి ఎవరన్నా కోర్టు ఇచ్చే వాళ్ళకో ఇచ్చి భర్తీ చేస్తారని మా దగ్గర సమాచారం. ఇప్పటికైనా సరే మన మధ్య చీలికలు తెచ్చేటువంటి వ్యక్తుల్ని కులాల పరంగా ఎక్కడొకక్కడ మీటింగులు పెడుతున్నారు. ఏమింత దారుణం, ప్రజలు కలిసి ఉండకూడదా? ఏమి మీటింగులు వంటలు ఎక్కడన్నా ఉందా ఈ సంస్కృతి? ఇలాంటి విభజించి పాలించేటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చేస్తారు, ప్రజలు గట్టిగా బుద్ధి చేయాలి. మళ్లీ ఓట్లు అడగకుండా ఉండేలాగా బుద్ధి చెప్పాలని కూడా పశ్చిమ ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. చెప్పండి. ఏమని మంత్రి గారు కూడా స్పందించారు, బుద్ధి చూపిస్తామంటే మేము అదే తప్పలేదు. హరీష్ గారు ఏమో మమ్మల్ని వాడుకుని వదిలేశారు, ఆయన అందువల్ల అరెస్ట్ చేయాలని జైలు చేయాలని చేశాను, మమ్మల్ని వాడుకుని వదిలేశారు. పక్కన టీడీపీ ప్రచారం చేస్తున్నాడు, ఎంపీ ఇచ్చాను. మనకి ఏ వ్యక్తి పట్ల అయినా సరే నాకు ప్రేమ అభిమానమే ఉంది, ప్రేమ
అభిమానం నాకు ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ అభిమానం ఉంటుంది, ఆప్యాయతే చూపించాలి. వారి నిర్ణయాన్ని నేను కాదని చెప్పను. నీ గెలుపు కోసం మేము ఆరాటపడ్డాం, నువ్వు ఎవరో గెలుపు గురించి ఈరోజు పాపర పడతావు. అది రాబోయే రోజుల్లో ఎంత తప్పు చేశారో అర్థం ఉంది. ఒక తండ్రిగా ఒక బిడ్డ పక్కదారి పడతా ఉంటే మందలిస్తాం. ఆ మందలింపుని ఆలోచన చేసి చక్రమైన మార్గంలో పోతే కార్పొరేషన్లో నీ గొంతు వినిపించాం గెలిచేటువంటి అభ్యర్థి. అందుకనే నాతో పాటు సమానంగా ప్రతి అంశంలో నీకు గౌరవం ఇచ్చా. కానీ కొన్ని తప్పులు చేసుకుంటా పోతే అది వారి జీవితాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకైతే హరీష్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరి మీద ప్రేమ అభిమానం గౌరవమే ఉంటుంది. కానీ మరొకటి ఉండదు. ఎప్పుడు కూడా నాకు ప్రేమించే హృదయం కానీ మరొక అరే జనసేన అంటే అంత భయం ఎందుకండి మంత్రి గారికి? జనసేన అంటే అంత భయం ఎందుకు? నీ 1000 కోట్లని ప్రశ్నించామన్నా, నీ క్రియాకార్యం ప్రశ్నించామన్నా, దుర్గగుడిలో నీ బినామీ సురేష్ బాబు చేసినటువంటి అవకతవకలను ప్రశ్నించామన్నా, నీ రావు కేతులు ఇద్దరు కోకో బ్యాచ్ నాకు చెప్పే కదా, ఆ కోకో బ్యాచ్ కరోనా టైంలో చేసిన ఆగడాలని ప్రశ్నించామన్నా, ఒకరినేమో డ్రగ్ కంట్రోలర్ అటాచ్ చేసి అక్కడ మెడికల్ ఫీల్డ్ దోచుకుంటాం, మరొక వ్యక్తిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద పెట్టి వ్యాపార సంస్థను దోచుకుంటాం. ఇవన్నీ ప్రశ్నిస్తాం కదా, ప్రశ్నిస్తాం. తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తాం. మా గొంతు ఇలాగే మా గొంతు ప్రశ్నించే గొంతుకే పోరాడుతుంది. మాకు అవినీతి మార్గాలు లేవు, ఆయన 1000 కోట్లు అంతగానో లేవు. ఇదే నా సభ. చాలా ప్రతి వ్యక్తిని ప్రేమిస్తానని చెప్పి ఇంకో పార్టీ కాదే మన పార్టీ ఏ పార్టీ చెప్తాను తినా నువ్వు కొడుతు తినా నువ్వు కొడుతు అలా కంపేర్ చేస్తామా ఏమో ఇది అర్జెంటుగా ఒక 2 ఫోటోలు తీసి అర్థమైందా? ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా సోదరుడికి అనేది నేను పిలిస్తే వచ్చిన నా అక్కడికి నా చెల్లెలకి అలాగే నా స్నేహితులు అందరికీ ఇది నా స్నేహితుడి పరంగా నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యిన అనయ్య అడగల్ వెల్కమ్ తగ్గడని చెప్పేసి మా పేరు మహేష్ గారు ఆహ్వానం ఇచ్చారు. ఈరోజు నా సోదరికి నా సొంత మిత్రుడికి చిన్నప్పుడు స్నేహితుడికి అవకాశం వచ్చింది. మీ అందర ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం.
నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా 51 డివిజన్. ఈ డివిజన్ నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో తిరిగి ఈ ప్లాట్ఫారం మీద పడుకొని ఈ చుట్టుపక్కల గల్లు కూడా ఎన్ని కష్టాలు అనిపించాను నా కళ్ళతో చూశాను. ఆ కష్టాలని ఉండకూడదని నా మిత్రులతో మిత్రమా గట్టి ఫైటింగ్ చేద్దాం, విజయం సాధిద్దాం. ఆ విజయం సాధించాలంటే మనందరం కలుగుతాం కలిసి మా పేదమిత్రులు తమ్ముల్ని అక్కల్ని పిల్లల్ని చెల్లెల్ని అందరిని కలుపుకొని వెళ్ళి మన విజయం సాధించి అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి తమ్ముడు సభాస్ విజయం సాధించారని చెప్పి మనం గర్వంగా ఆయన దగ్గరికి వెళ్దాం. వెళ్ళి మనకి ఏ పని ఉన్నా రేపు మీద టీడీపీ ప్రభుత్వంలో చూసాం, అలాగే వైసీపీ ప్రభుత్వంలో చూసాం, ప్లాట్ఫారం మీద ఉన్న బండ్లన్నీ కూడా ఎటు చూసినా కేసులు అంటారు, ఇంటి కేసులు అంటారు, లేదా బెల్లు తీసి మున్సిపల్ ఆఫీస్లో పాలిస్తారు. కష్టాలే కష్టాలే కష్టాలే, మనం అందరం లేబర్లోనే లేబర్ కష్టాలే. నా మిత్రులు కూడా అలాగే పళ్ళు పెట్టుకొని పాలు పెట్టుకొని కష్టాలకు వెళ్ళొచ్చాను కాబట్టి నా మిత్రులతో ఉన్నా కొంతమంది నాకు డబ్బులు వేశారు, డబ్బులు వేశారు, అలాగే పదవి వేశారు. ఆ పదవి కూడా నా బొట్టు డబ్బు నా బొట్టు. నేను చూడలేని డబ్బు కాదు, నేను కష్టపడలేని డబ్బు కాదు, నేను లక్ష పెట్టిన డబ్బు కాదు, కావాలి అని నా మిత్రులు నేను తెచ్చాను. ఈ ఆశీర్వాదం కూడా న్యాయంగా అభిమానంగా పిలిచి ఆశీర్వాదం నాకు ఇచ్చారు. అలాగే నా మిత్రులు బట్టలు ఎవరేష్ మీ ఆశీర్వాదం అందరూ ఇచ్చి జనసేన పార్టీ గ్లాస్ గుంపులు ఓటేసి జనసేన మన్నయ్య గారు రేపున వెంకట మహేశ్వరరావు గారు చిన్న మాట మాట్లాడతారు మిత్రుడి గురించి. 51 డివిజన్లో ఈరోజు అభ్యర్థి భక్తుల వెంకటేష్ మరి నాతో పాటు మొదటి నుంచి కూడా సమైక్యాంధ్ర నుంచి నాతో పాటు ప్రయాణించారు. అనేక ఇబ్బందులు పడ్డారు, ఎన్నికల పోటీ చేసిన 2019 ఓడిపోయి కారణం చాలా మంది చిన్న కష్టం వస్తేనే పార్టీ మారిపోయారు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నాతోనే ప్రయాణం చేసినటువంటి వ్యక్తి భక్తులు వెంకటేష్. అందుకనే అన్న నేను పోటీ చేస్తాను, పోటీ చేయదు కానీ వెంటనే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోమని చెప్పా, ఆలోచించుకొని వచ్చాడు. అలా నేను పోటీ చేస్తానని చెప్పాను. నాకు అనేక ప్రెషర్స్ వచ్చినాయి, అది కూడా వెంకటేష్ తెలుసు. అవన్నీ కాదని ఒక మాట కోసం నాతో ప్రయాణం చేసినందుకు భక్తులు వెంకటేష్ కి అనేక సందర్భాలు చెప్పి ఆంజనేయ ఒక సెంటర్ లో టికెట్ ఇస్తానని ఇచ్చారు. ఆరోగ్యంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే పొద్దున్నే వచ్చి నా బాగుంది అలా టికెట్ ఇవ్వకపోతే బాగుందని అడిగినటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వగానే వేరే పార్టీలకు పారిపోయినటువంటి సందర్భంలో పొద్దున్నొచ్చి టికెట్ అడిగారు భక్తులు వెంకటేష్ కియ్యాలి, కానీ సాయంత్రానికి టికెట్ ఇస్తే ఏం చేశారు పారిపోయా. అంటే టికెట్ ఇయ్యనేమో చెప్పిన మాట మీద నిలబడనేమో అని వచ్చేశారు. టికెట్ ఇయ్యంగానే ప్రభుత్వం అంతా బాధ్యపడింది, ఏం శక్తి కలిగింది బాధ్యపడి పార్టీ ఆ రోజు సాయంత్రంగా మారిపోయారు. మరి ఆ వ్యక్తులకి ఈ రోజున స్నేహం కోసం ఒక పార్టీని వదిలేసి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని వచ్చి పక్కన పెట్టి స్నేహం కోసం వచ్చినటువంటి మన పేద వరకు ఆలోచించారు కేవలం దుర్గారో ఈ రోజున ఏం చేశారు వారి స్నేహితుడిని గెలిపించాలి, ఆయనకు అడగా ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో. వారితో పాటు కట్టా గోవింద్ గారు
సత్తారు నాగ అప్పారావు నిర్మల నాని గారు, కాగర వెంకటస్వామి గారు, పి శ్రీను గారు, రెడ్డిపల్లి నవీన్ గారు, ధనరాజ్ సలీం గారు, అలాగే పెద్దబోయిన సాంబ గారు, కె వెంకటేష్ గారు, రేవంత్ కుమార్ గారు, దుర్గారావు గారు, మదన్ చిరంజీవి వడ్డాది నా విషయం. వీరందరూ కూడా పార్టీలో నాయకత్వంతో పాటు ఇంతమంది ఇక్కడ చూసాం. ఇప్పుడే సుమారు 150 మంది వచ్చి పార్టీలో చేరు. ఒక్కసారిగా 51వ నిమిషంలో జనసేన పార్టీ జెండా అడ 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 మన కూడా వెంకటేష్కి చెప్తా, వెంకటేష్ ప్రచారం చేద్దామని చెప్తా. అలా మహేష్ గారు మీరే చెప్తారు, మనం పూర్తిగా ఆలోచన చేద్దామని. పైన మన మీద గెలవడానికి ఒక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక సందులో, నరక పక్కన ఎంపీ కేశ్వర గారు అవతల పక్కన, మధ్యలో సామాన్య పార్టీ నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ పక్కన తగ్గేమా తగ్గేమా ప్రచారం మాత్రం పనిచేస్తాం, గెలవాలనే పనిచేస్తాం, ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారని చెప్పడానికి మొన్న జనసేన పార్టీకి పంచాయతీల్లో వచ్చినటువంటి ఓట్లు సీట్లే నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్న ఒక నిమిషం అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జనసేన పార్టీ గురించి. పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ప్రతి ప్రజా సమస్యకి కూడా 2 సంవత్సరాలుగా మేము ఎక్కడ వెనక్కి తగ్గల అన్ని సమస్యల మీద పోరాటం చేశాం. మనం తెలిసి పత్రం పెడతాం, కేసులు పెడతామని అరెస్టులు చేస్తారు, తెలుసు అవన్నీ కూడా జరిగినాయి, ఇబ్బందులే పడతా ఉన్నాం, కానీ వెనక్కి తగ్గల. ప్రతి ప్రజా సమస్య మీద కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం, ముందుకే వెళ్తానే ఉన్నాం. 18 నెలలుగా ఒక్కొక్కరి ఈవో సురేష్ బాబు గారి విషయం మీద కూడా పోరాటం చేశాం. మరి వారం రోజుల కిందట మనం చూసాం అక్కడ అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఏసీబీ రైడింగ్స్ జరిగినాయి, పెద్ద ఎత్తున అక్రమాలు అన్యాయాలు జరిగాయని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మేము చెప్పాం అక్కడ అవినీతి జరుగుతుంటే పెద్ద ఎత్తున అని చెప్పాం, మరి ఈ రోజు వాస్తవం అయిందా లేదా? అవినీతి నిరోధక శాఖ ఈ రోజున అక్కడ తనిఖీ నిర్వహించినటువంటి పరిస్థితి సుమారు 12 నుంచి 10 కోట్ల రూపాయలు ఇబ్బంది అక్కడ అవినీతి చేశారని చెప్పారు. అవన్నీ మనకు తెలుస్తున్నాయి. మన పోరాటం మీద నిజాయితీ ఉంటుంది, కొద్దిగా లేట్ అవుతుంది సార్ ప్రజలకు తెలియజేయడానికి. అర్థం చేసుకోవడానికి కొద్ది సమయం పడుతుంది మన గురించి, కానీ మనం మాట్లాడేది ఎప్పుడు నిజమే, కొంతమంది బయటకు వచ్చి ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మా కులం మాకు అండగా నిలబడాలని. మీ కులం మీకు అండగా నిలబడాల్సి వచ్చినప్పుడు చాలా మంది ఆలోచన చేయాలి. ఈ రోజు నాకు ఇబ్బంది రావచ్చు ఈ మాట మాట్లాడితే, కానీ ఆలోచన చేయాలి. చిత్తూరు నగరం దేవస్థానం ప్రాణి ద్వారా ఎంట్రన్స్ పడగట్టినప్పుడు ఈ నాయకులు ఎక్కడైనా రోజున నాతో పాటు పుష్కరింది కట్టెలు వెంకటేష్ అంటూ ఇద్దరు తెలుస్తారు. ఒక దేవాలయానికి ఇబ్బంది జరిగితే మేము వచ్చి పోరాటం చేసాం. రోజు నాతో పాటు అరెస్టైనటువంటి కాపీ బయటికి చూసుకోవచ్చు, ఆ ఎఫ్ఐఆర్ లో ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. మరి ఆ వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కులం అంటున్నటువంటి ఇల్లు నగరాల ఐక్య వేదికగా దేవాలయ బయట పెడితే టీచర్స్ కులం ఎక్కడ పోయింది మీకని మనం కూడా ప్రశ్నించాలి. కులం ఎక్కడ పోయిందని ప్రశ్నించాలి. ప్రశ్నించవాళ్ళు లేఖనా
మాట్లాడవలసిన నేరనా ఏమిటి మీ మనిధ్యాన్యమని మనందరం ప్రశ్నించాలి. మనం ప్రశ్నించాలి. ప్రతి కులాలు వచ్చాం, ప్రతి మతం వచ్చినా శిక్ష పెడతా ఉన్నారు. ఈ రోజున 10 మంది కలిసి ఉంటే మంత్రికి నచ్చక అలా వెలగొట్టే ఏదో రకంగా ఏదో మీటింగ్ పెట్టాలి అలా వెలగొట్టేసేటువంటి ప్రయత్నమే. అందరూ కూడా గ్రహించాలి. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి అధికారం గురించి ఇన్ని కులాలు ఇన్ని మతాలు కొత్తగా కోల్చినటువంటి అవసరం ఉందా పశ్చిమ నియోజకవర్గంలో చెప్పండి. మీరు కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి గురించి మనందరం గుర్తుకోవాలా? ఒక వ్యక్తి గురించి మనందరం గురించుకోవాలా? ఏ ఒక సామాన్యుడు కార్పొరేటర్గా పేరు చేసి గెలవకూడదా? గెలిస్తే ఇన్ని రాజకీయాలు చేస్తారా? ఇంత ఒత్తిడి చేస్తారా? అవన్నీ ఎదుర్కొంటాం. ఆ ఒత్తిడి తప్పిగా ఇక్కడ నిలబడుతున్నాం. ఈ రోజున అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు అడుగుతా ఉన్నాం, ఎల్ల పట్టాలు ఎవరికి ఇచ్చారు? రేపు ఫోన్ చేశారా? ఆ నేరుగా చేద్దాం. ఇక్కడ కూడా చూడండి, పెద్ద పెద్ద రేపులు ఉన్నాయి. కింద వస్తా ఉన్నాం. ఏ వచ్చినాక 20 నెలల నుంచి చిత్తినగర్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు, అలాగే చిత్తినగర్ నుంచి నేను పంప్ సెంటర్ పంజాబ్ సెంటర్ వరకు ఒక రోడ్డు ఎదుగుదల ఇన్ని రోజుల నుంచి జరగలేదా? చిత్తినగర్ సెంటర్ లో చిన్నపాటి వర్షం పడితే ఈద్గా దగ్గర మోకాలు పడికి నీళ్ళు వస్తామే, ఎందుకు పని చేయలేకపోయారు? ఈద్గా దగ్గర మనం చూడండి, మోకాలు పడితే నీళ్ళు వస్తామే. ఏ ఆ సమస్యకి పరిష్కారం చూపించాలి. మన ఎదురుగా ఉంటే ఇక్కడ ఎదురుగా శేఖరాజ ఆసుపత్రులు చిత్తరాజ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేస్తామని చెప్పారు. జీవో వచ్చింది అని చెప్పారు. 10 ఏళ్ల నుంచి చెబుతున్నారు ఈ మాట. ఇంతవరకు శేఖరాజ ఆసుపత్రిని అభివృద్ధి చేశారా? చెప్పారని కొండల మీదకి వెళ్తే మెట్లు సరిగా లేవు, పంపం సరిగా రావట్ల, కావలు సరిగా పారట్ల, అలాగే పిచ్చిన వాల్స్ పడిపోతున్నాయి. దాని మీద మాట్లాడే ఏ అవి మాట్లాడుతుంది మీరు తప్ప అనకూడదా? పేద ప్రజల తరఫున అడిగితే ఇబ్బందా? అడిగితే ఇబ్బందా? చాలా మందికి ఈ రోజున పథకం పట్టుకోమంటున్నారు. పెన్షన్ ఎంతమందికి తీసేశారు? పెన్షన్ ఎంతమందికి తీసేశారు? 300 రూపాయలు కరెంట్ బిల్లు వస్తే పెన్షన్ తీసేశారు. తెలంగాణ చేతులు తీసేశారు. ఇళ్ల పత్రాలు ఉన్నాయి, మీకు ఎక్కడో దగ్గర పాన్ కార్డు ఉంది, ఇంకెక్కడో ఇల్లు ఉంది, మీ అబ్బాయి ఉద్యోగం చేస్తాడని ఇళ్ల పత్రాలు తీసేదారా? అవి అడగమా? అడిగితే తప్ప, అడిగితే తప్ప. ఏమేం చేసింది? ప్రజా సమస్య మీద పోరాటం చేసాం. మేము గుళ్ళు తెచ్చుకోవాలా? గుళ్ళు తెచ్చుకోవాలా? పైన అమ్మగారిని తెచ్చుకోవాలా? కింద వెంకటేశ్వరం నేను తెచ్చుకోవాలా? తెచ్చుకునేవారు ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడతాం, ఇలాగనే ఉంటాం. మాట్లాడతాం, ఇలాగనే ఉంటాం. ఏం జరుగుతుందో మేము చూస్తాం. మేము అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చాం, అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చాం. తాటాకి చప్పుడు ఎవరే పెద్ద ఎటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరికే లేదు. దాని ఉండబట్టే ఇక్కడ మాట్లాడుతున్నారు, దాని ఉండబట్టే మాట్లాడుతున్నారు. మా మీద ప్రతి చేసేటువంటి సత్కా లేక, మా అభ్యర్థులు ఎదుర్కొని తమ్ము లేక రేపుగా మంత్రి రావాలా అంటా ఉంటే పశ్చిమ నియోజకవర్గం రేపుగా మంత్రి రావాలా? రేపు మంత్రి ఏం మీ ముఖం చెల్లుబాటు కావట్లేదా? ఏం మీ ముఖం చెల్లుబాటు కావట్లేదా? ఇప్పటికి 4 మంత్రులు నివాళ వచ్చారు పశ్చిమ నియోజకవర్గానికి. మంత్రులు మంత్రులు క్యూబర్తలే పశ్చిమ నియోజకవర్గానికి. మీరు కూడా ప్రశ్నించాలి, మీరు కూడా ప్రశ్నించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీరు అడగాలి. కరోనా టైంలో ఎక్కడికి పోయారు? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరికైనా సరే మీరేమన్నా చేశారా? 22 డివిజన్లో 22 డివిజన్లు ఎక్కడైనా అమ్మకారా? ఎన్నికలు వచ్చినా మొత్తం బయటకు వచ్చారు. వచ్చారు గాంధీ ప్రజలకు వస్తారంటే ఏ కంపల్లే కావచ్చు, ఓట్ల కోసం వచ్చేస్తారా? కానీ జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మా శక్తికి మించి, మా ఆర్థిక పరిస్థితికి మించి మా కుటుంబాల్లో ఉన్నటువంటి డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి 3000 కుటుంబాలకి ఇలా 1 డివిజన్లో మేము 500 కుటుంబాలకు 600 కుటుంబాలకు ఇచ్చాం. మా శక్తి అంతే మేము అంతవరకే చేసాం. మేమేమన్నా దందామా? వ్యాపారస్తుల దగ్గర నుంచి కూరగాయలు ఇస్తామని చెప్పి కలెక్షన్ చేసామా? మేమేమన్నా చేయలేదే. వ్యాపారస్తులు ఇబ్బంది
పెట్టలేదే మా సొంత డబ్బులతో చేశాం, మా సొంత డబ్బులతో చేశాం, ఐదంతా కుటుంబాలు తిరగలేదు మాకు వాటిలో అంత మంది చేస్తాం ఎవరెత్తారు ఎవరెత్తారు వాళ్ళు అడుగుతున్నారు మహేష్ గారు ఎందుకు ఇవ్వలేదంటే నేను ధైర్యంగా చెప్తున్నాను నా శక్తి అంతే ఉంది నా శక్తి అంతే ఉంది కదా గుంజర్ ఐదు ఇచ్చాము అదే చేస్తాం 10,000 కుటుంబాలకు పంచాం మా సొంత డబ్బులతో అంతవరకు చేయగలిగాం అంతవరకు చేశాం మీ శక్తి అదే ఉంది ఆ రోజున రోజుల్లో ఫలంగా ఆశీర్వదిస్తే అవకాశం అంతా సేవ చేస్తాం ప్రజలకి సేవ చేస్తాం ఎవరికి ఇబ్బందులు రాకుండా ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటాం కానీ ఇబ్బంది వస్తే సాయం చేయడానికి మా పరిస్థితి కూడా బాగుండాలని మేము కూడా నలుగురిని ఆదరించాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తాం. మరి భక్తులు వెంకటేష్ లాంటి వ్యక్తిని ఎందుకు పోటీ పెట్టాం? ఒక సాధారణ వ్యక్తి ఇద్దరు కులంగా పెట్టినటువంటి వ్యక్తి మద్యం చేస్తున్నటువంటి వ్యక్తి మద్యం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మరి ఇంత బలమైన పోటీలో ముందుకొచ్చే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ నేను చేశాను, కానీ నేను చేశాను, నేను చేసినట్టు దాని కారణం పవన్ కళ్యాణ్ గారు, నేను చేసినట్టు దాని కారణం పవన్ కళ్యాణ్ గారు. నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వకపోతే నేను టికెట్ ఇవ్వగలను ఇవ్వగలన ఆయన అవకాశం ఇచ్చారు, నాలాంటి మధ్యతరగతి ఇచ్చారు, నేను కూడా నాలాంటి మధ్యతరగతి అవకాశం ఇచ్చాను. ఇంత బలమైన పోటీలో ఎంత నిలబడగలవో నాకు తెలుసు, కానీ అందరూ కూడా పోరాడుతున్నారు, అందరూ పోరాడుతున్నారు. మీరు మీకోసం మీ మధ్యలో ఉండి మీకోసం పనిచేసేటువంటి భక్తుల వెంకటేష్ లాంటి వ్యక్తిని ఆదరించాలి, ఆదరించాలి. రాజుగారి గుర్తు పేరు మరి పోరాడు దుర్గారావు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు, నా జీవితంలో మర్చిపోలేనటువంటి మాట, ఈ జీవితంలో మర్చిపోలేనటువంటి మాట. అలా పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇష్టమన్నా సరే కానీ కానీ నా స్నేహితుడు భక్తులు అంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి తిరిగాడు, అందుకని నేను పార్టీ మారిపోతున్నా అని చెప్పాను. ఇంతకన్నా గొప్ప కారణం ఏమన్నా ఉండదా? ఇంతకన్నా గొప్ప కారణం ఏమన్నా ఉండదా? వేరే వాళ్ళు ఏం చేస్తారు అనా నాకు అదేదో లక్షిస్తా అన్నారు, నా మీద పదవి ఇస్తా అన్నారు, నా పంపిస్తా అన్నారు అని చెప్పి మారిపోయే తోలికి ఇతరే సమాధానం మా చిచ్చి వచ్చారు మన దగ్గరికి. ఇవాళ మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఉందా? మన దగ్గర కోటాను కట్టిన డబ్బులు ఉన్నాయా? 1,000 కోట్ల డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేదే. మట్టి పని చేసుకునే భక్తులు వెంకటేష్, మధ్య తరగతి పోతిన మాయిషే కదా ఉంది, అయినా కూడా పోలవరపు దుర్గాలు వచ్చారు వెంకటేష్ ఎన కోసం. ఇంతకన్నా గొప్ప విషయం ఏమన్నా ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పాలి అందరూ అందరూ 15 మంది స్నేహితులు. మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకంగా అది నేను ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశా, అనేక సభలు ప్రసంగించుంటా, కానీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప సభ కాని గొప్ప జాయినింగ్ కాని ఇంకొక ఇంతకన్నా మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా నాకు తెలుసుకుంటాను. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ఇదే చాలా మంచి కార్యక్రమాలు కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా. మీరందరూ కూడా భక్తుల వెంకటేష్ని చెప్పించా, మీరందరూ ఎందుకు చేరారనే దాని మీదే మీరు దృష్టి సాగించారు, మీరు చేరిన భక్తుల వెంకటేష్ని గెలిపించడానికి. కానీ ప్రతి క్షణం ఆ అంశాన్ని గుడ్డలో పెట్టుకుంది భక్తుల వెంకటేష్ని గెలిపించేంత వరకు ఈ 10 రోజుల్లో 12 రోజుల్లో కష్టపడి మీరు దేనికైతే మారారో ఆ మార్పుకి పరమాత్మ చేకూరేలాగా పనిచేయాలి. ఇంత ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి దుర్గారావు గారి అందరికీ కూడా పేరు మంది చదవండి, చదువుతూ 15 మంది మీరందరికీ కూడా మళ్ళీ ఒకసారి చదువు ఇబ్బంది ఏం లేదు. అలాగే పోలవరపు దుర్గారావు గారికి, గోవింద్ గారికి, నాగప్పారావు గారికి, నానిగారికి, కాకర వెంకటేశ్వర స్వామి గారికి, పి శీను గారికి, రెడ్డిపల్లి నవీన్ గారికి, తండ్రాజ్ సలీం గారికి, పెద్దపోయిన సాంబ గారికి, కె వెంకటేష్ గారికి, కేవెంట్ రేవంత్ కుమార్ గారికి, దుర్గారావు గారికి, మదన్ గారికి, చిరంజీవి గారికి, వెంకటాది నరేష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. గట్టిగా 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 మీ అందరికీ మాతో పాటు మాట్లాడు, మీతో పాటు కలిసి మాట్లాడి ఇలాగా నా అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చినందుకు దత్తులు వెంకటేష్ దుర్గారావు గారి మిత్రబృందం అందరికీ మా మెదడు ఎక్కువ
మదన్కి, మల్లికి, నవతపడొచ్చిన వెంకటేష్ గారికి, శరత్ కి, శివకి, వడ్డీకి, కరుణ్ సీని గారికి, రాజనారాయణ గారికి, నన్ను రోజు కోఆర్డినేట్ చేసినటువంటి పొగ్గుల సీని గారికి, బాబు శెట్టికి అని పేర్లు చెప్పలేదు. నోగ్రాస్కి, వెంకటేష్కి, ఆరుగురు మందికి ఇన్ని పేర్లు చెప్తున్నానంటే వాళ్ళ ఇంకా పేరు చాలా జరిగే ఉంది. అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు చెప్తా. ఏమైంది చెప్పు, నేను చెప్పు.